హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. చాలామంది కొత్త రేషన్ కోట్ల కోసం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే కొంతమందికి పిఎస్ఎస్ అనేది ఏ విధంగా చెయ్యాలి, అలాగే ఒక మెంబర్ని డిలీట్ చేయాలి, ఒక మెంబర్ని యాడ్ చేయాలి, అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన వారికి ఈ కొత్త రేషన్ కోట్ల కోసం ఏ నిబంధనలు ఉన్నాయి అనేవి వాలంటీర్లకు అయితే కొన్ని పిఎస్ఎస్ నిబంధనలు అయితే మనమైతే గ్యాదర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్తో వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి కొత్త రేషన్ కార్డుల కోసం పిఎస్ఎస్ నిబంధనలు తెలుసుకున్న వారు అనుకున్న వారైతే ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని పూర్తిగా చివరిదాకా అయితే చూడండి, అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, మ్యాటర్లకు వెళ్ళిపోయినట్లయితే కొత్త రేషన్ కార్డు కోసం అయితే 5 రకాల పిఎస్ఎస్ నిబంధనలు అయితే ఉన్నాయి. ఇందులో చూసినట్లయితే వాలంటీర్ చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ క్లస్టర్ పరిధిలో ఎవరైనా రేషన్ కార్డులో యాడింగ్ డిలీట్ చేసి చేయాలంటే క్లస్టర్ వైజ్ లిస్ట్ని ప్రిపేర్ చేయండి. యాడింగ్ లిస్టు, డిలీషన్ లిస్టు సెపరేట్గా, అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రేషన్ కార్డులో ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే వాళ్ళకి పిఎస్ఎస్ ఖచ్చితంగా ఉండాలి. అందులో ఉదాహరణగా ఒకటి చూసినట్టయితే 5 సంవత్సరాలు దాటిన చిన్నపిల్లలను యాడ్ చేయాలంటే వాళ్ళకి పిఎస్ఎస్ చేసి వాళ్ళ ఫ్యామిలీ పిఎస్ఎస్లో యాడ్ చేసిన తర్వాతనే రేషన్ కార్డులో యాడింగ్ కోసం పొందనలో గ్రీవెన్స్ పెట్టాలి. సో ఇది మొదటి నిబంధన. రెండోది చూసినట్లయితే పెళ్ళైన అమ్మాయిని భర్త కార్డులో యాడ్ చేయాలనుకుంటే అమ్మాయికి ఇంతకుముందు పిఎస్ఎస్ జరిగిన వాళ్ళ తల్లిదండ్రులు పిఎస్ఎస్ ఫ్యామిలీలో ఉంటుంది. కాబట్టి భర్త ఫ్యామిలీ పిఎస్ఎస్లో యాడ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ నుండి ఈ ఫ్యామిలీకి షిఫ్ట్ అవుతుంది. అలా జరిగిన తర్వాతనే భర్త రేషన్ కార్డులో యాడింగ్కి స్పందనలో గ్రీవెన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్ అండి. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే ముందుగా యాడ్ కావాలనుకున్న ఫ్యామిలీని పిఎస్ఎస్లో యాడ్ అయిన తర్వాతనే స్పందనలో గ్రీవెన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది, లేదంటే యాడ్ చేయడానికి అయితే అవకాశం అయితే లేదు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డిలేషన్కి పిఎస్ఎస్తో సంబంధం లేదు, కానీ ఎవరికైనా సెపరేట్గా న్యూ రేషన్ కార్డు కావాలనుకుంటే మాత్రం పిఎస్ఎస్లో స్ప్లిట్ ఆప్షన్ వచ్చాకే అప్లై చేయడం జరుగుతుంది. ఇదైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనకు పిఎస్ఎస్ సంబంధం లేదు, కానీ ఎవరైనా సెపరేట్గా న్యూ రేషన్ కార్డు కావాలంటే మాత్రం స్ప్లిట్ ఆప్షన్ వచ్చాకే వాళ్ళు యాడ్ చేయడం అనేది జరుగుతుంది అంటున్నారు. అలాగే లాస్ట్ అండ్ బట్ లీస్ట్ చూసినట్లయితే 5 పాయింట్ చూడండి, పిఎస్ఎస్ అయిన వాళ్ళు ఎలాంటి రేషన్ కార్డులు లేకుండా, ఎలాంటి ఫ్యామిలీ పిఎస్ఎస్ కూడా లేకుండా ఉంటే న్యూ రేషన్ కార్డు కోసం అప్లై చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, కావున ప్రతి ఒక్కరు గ్రామ వార్డు వాలంటీర్లో అవసరమైన విధంగా యాడింగ్ డిలేషను న్యూ మీ సచివాలయం ద్వారా రేషన్ కార్డు సమస్యను అయితే పరిష్కరించుకోండి ఈ విధంగా. సో ఇది ఫ్రెండ్స్, గ్రామ వార్డు వాలంటీర్కి అయితే పిఎస్ఎస్ నిబంధనల భాగంగా ఈ 5 కండిషన్స్ అయితే ఉన్నాయి. ఇలా ప్రిపేర్ చేస్తే యాడ్ చేయడము, డిలీట్ చేయడం, కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయడం ఇటువంటివన్నీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మన వాలంటీర్కి వెంటనే షేర్ చేయండి, అలాగే స్థానికులు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డు కోసం ఎవరు పిఎస్ఎస్ చేయించారో లేదో ఒకసారి చెక్ చేసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు వస్తే తప్పకుండా లైక్ చేసి వెంటనే మన వాలంటీర్కి స్థానికులు షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అవ్వండి. జై హింద్.